టీమిండియా వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే ఈ టోర్ లో భాగంగా భారత జట్టు రెండు టెస్టులు మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలు ఆడనుంది జులై పన్నెండున డొమానికా వేదికగా జరగనున్న తొలి టెస్టు భారత పర్యటన ప్రారంభం కానుంది ఇక విండీస్ టూర్ కు భారత జట్టును బీసీసీ ఈ నెల ఇరవై ఏడున ప్రకటించనుంది ఇక ఆ తర్వాత విండీస్ టూర్ ముగిసిన అనంతరం భారత జట్టు ఐర్లాండ్ కు వెళ్లనుంది అక్కడ మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో ఐర్లాండ్ తో భారత తలపడనుంది ఇక వరుస సిరీస్ల నేపథ్యంలో మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇస్తానని యువ పేసర్ రవేష్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేసింది భారత జట్టులో ఉండాలని నేను ఆశిస్తున్నాను కానీ అది నా చేతుల్లో లేదు ప్రతి ఒక్కరి కెరియర్ ఎత్తుపల్లాలు ఉంటాయి నేను రీఎంట్రీ ఇచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తానని ఓ న్యూస్ ఛానల్ తో అవేస్ ఖాన్ పేర్కొన్నాడు గత ఏడాది భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు ఖాన్ పెద్దగా రాణించకపోవడంతో జట్టులో చోడు కోల్పోయాడు ఇప్పటి వరకు టీమిండియా తరపున ఐదు వన్డేల్లో మూడు వికెట్లు పదిహేను టీ ట్వంటీలకు గాను పదమూడు వికెట్లు పడగొట్టాడు అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కూడా అంతగా రాణించలేకపోయాడు అవేస్ ఖాన్ ఈ ఐపీఎల్ సీజన్ లో తొమ్మిది మ్యాచ్లు ఆడిన అతడు కేవలం ఎనిమిది వికెట్లు మాత్రమే సాధించాడు